హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నమస్కారం, నేను మీ జోషిత. యాక్చువల్గా నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది కస్టమైజ్డ్ ప్రింటింగ్ బిజినెస్ అనమాట, గిఫ్ట్ది. సో దీని మీద వచ్చేసి మనం పర్సనల్గా మనకి ఏదైతే ఒక ఇప్పుడు టెక్స్ట్ అనేది కానీ ఏదైతే ఫొటోస్ కానీ మనము పర్సనల్గా మనకి ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. దీంట్లో మ్యాజిక్ మగ్స్, పిల్లోస్, తర్వాత కీ చైన్స్, ఆల్బమ్స్ అనమాట, పిల్లోస్ ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. అలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్. ఇదైతే మీరు పర్సనల్గా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి 99% సాటిస్ఫాక్టరీ ఉంటుంది ఈ గిఫ్ట్స్ అనేది. సో చాలా వరకు ఇప్పుడు లీడింగ్ బిజినెస్ కూడా. సో మీకు ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే దానికన్నా నేను కొంచెం తక్కువ ప్రైస్కే మీకు కోటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంకా మనకి డిజైన్ అనేది మీరు ఒక్కసారి ఓకే చేసిన తర్వాతే మీకు డిజైన్ కూడా ఫైనలైజ్ అవుతుంది అనమాట. మీరు ఓకే చేయకుండా అయితే ఇది ప్రాసెస్ ఉండదు. మనకి మొత్తం బిజినెస్ అనేది వాట్సాప్లో వెళ్తుంది. సో వన్స్ మీరు వాట్సాప్లో నాకు పింగ్ చేసినట్లయితే మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలి, ఫొటోస్ కావాలో అన్నీ షేర్ చేసినట్లయితే మేము డిజైన్ చేసి ముందుగా మీకు షేర్ చేస్తాము. మీకు డిజైన్ నచ్చి అంతా ఓకే అనుకున్న తర్వాతే మేము ప్రింటింగ్ అనేది వెళ్తాం అనమాట. సో మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మీరు మామూలుగా బయట మార్కెట్ రేట్ కన్నా ఇక్కడ తక్కువగా అవైలబుల్ ఉంటుంది. సో నేను బిజినెస్ ఇంటి నుంచి చేస్తున్నాను కాబట్టి మీకు రీజనబుల్ ప్రైస్ అనేది అవైలబుల్ ఉంటుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి నా దగ్గర ఉన్న స్టాక్ ఇది. సో నేను జస్ట్ 4 డేస్ బ్యాక్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మీకు అన్నీ షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం డిస్క్రిప్షన్లో నాది వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు పింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి కప్స్ అనమాట, మ్యాజిక్ కప్పు. ఇది నార్మల్ కప్పు, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇది మ్యాజిక్ కప్పు అనమాట. మ్యాజిక్ కప్ వచ్చేసి మనకి ఎలా అంటే ప్రింటెడ్ అనమాట. దీంట్లో మనం ఎప్పుడైతే హాట్ లిక్విడ్ అనేది వేస్తామో అప్పుడు మాత్రమే ఫోటో డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ టైంలో ఇలానే బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను మీకు అది కూడా వీడియో షేర్ చేస్తాను, మ్యాజిక్ కప్పు హాట్ వాటర్ పోసినప్పుడు ఎలా వస్తుంది అనేది. సో ఇది వచ్చేసి మనకి నార్మల్ అనమాట, ఇది బేసిక్ మోడల్. సో దీంట్లో వచ్చేసి మనకి ప్రింటింగ్ అనేది అవుతుంది. సో మనకి ఫోటో అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట బయటలో, ఇది నార్మల్ కాబట్టి. సో మనకి దీ మ్యాజిక్ కప్లో కూడా 3 వెరైటీస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండిల్ హాట్ హ్యాండిల్ ఉంది, హాట్ షేప్ మగ్ ఉంది, నార్మల్ ఉంది అనమాట, 3 టైప్స్. ఇది వచ్చేసి హాట్ హ్యాండిల్. ఇంకా మనకు ఇది వచ్చేసి హార్ట్ షేప్ మగ్గే హార్ట్ షేప్ అనమాట ఇది. సో ఇక్కడ షేప్ అనేది వస్తుంది అనమాట కప్లోనే మనకి. సో హ్యాండిల్ నార్మల్ వచ్చి హార్ట్ షేప్ వస్తుంది అనమాట దీంట్లో. ఇది 3 వెరైటీస్ అండి మ్యాజిక్లోనే. సో మనకి ఇంకా 2 టోన్ మగ్స్ అనేవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 2 టోన్ మగ్స్ అంటే లోపల వచ్చేసి మనకి కలర్ వస్తుంది, హ్యాండిల్ మళ్ళీ వేరే కలర్. లోపల ఏదైతే ఇన్సైడ్ కలర్ ఉందో హ్యాండిల్కి అదే కలర్ వస్తుంది. హార్ట్ షేప్ 2 టోన్ మగ్ అంటే చూడండి, ఇక్కడ ఇన్సైడ్ ఒక కలర్ ఉంది, ఈ హ్యాండిల్కి అదే కలర్ ఉంది. సో ఇది 2 టోన్ అనమాట. మామూలుగా బయట వేరే కలర్, ఇన్సైడ్ ఒక కలర్ ఉంటుంది. సో ఇది కూడా దీంట్లో కూడా మనకి నార్మల్ ఉంది హ్యాండిల్, తర్వాత ఇలా హార్ట్ షేప్ హ్యాండిల్ ఉంది. సో ఇది 2 టోన్ అనమాట. సో ఇలా మనకి టోటల్గా ఓన్లీ కప్స్లోనే 8 వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఇంకా మనకి కప్స్ తర్వాత వచ్చేసి మనకి పిల్లోస్ అనమాట. పిల్లోస్లో మనకి 3-4 వెరైటీస్ ఉన్నాయి. సో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో యాక్చువల్లీ ఇక్కడ మ్యాజిక్ మిర్రర్ లాగా, అంటే మ్యాజిక్ లాగా ఉంటుంది అనమాట. సో ఫోటో ప్రింట్ అయ్యి ఇలా స్లైడ్ చేసినట్లయితే మనం ఒకసారి వైపౌట్ చేస్తే మనకి ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. మేము యాక్చువల్గా కుషన్ అంటే పిల్లో విత్ కవర్ వస్తుంది అనమాట మనకి ప్రోడక్ట్ అనేది. సో ఇది మ్యాజిక్ పిల్లో అంటారు. ఇది వచ్చేసి నార్మల్ అనమాట, నార్మల్ పిల్లో. దీనికి మామూలుగా ఎక్కడ ఏదైతే వైట్ ప్లేస్ ఉందో అక్కడ ప్లేస్ ఫోటో అనేది ప్రింట్ అవుతుంది. ఈవెన్ టెక్స్ట్ ఏదైనా మీ ఏ ఇష్టం ఉంటే మీరు ఏదైతే అడుగుతారో సో దాన్ని ఇక్కడ ప్రింటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది హార్ట్ షేప్. దీంట్లో మళ్ళీ మనకి లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది మనకి లోపల ఉంటుంది అనమాట. దీని మీద మనం ప్రింటెడ్ కవర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో మనకి ఇది ఎల్ఈడి లాగా అనమాట, ఎల్ఈడి కుషన్ అని కూడా అంటారు. సో లైటింగ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఈవెన్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా నేను మీకు వీడియోలో పెడతానమాట, వీడియో అనేది షేర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా ఇది ఎల్ఈడిది, అదే మ్యాజిక్ పిల్లో. 2 పిల్లోస్ చూపించాను. ఇంకా మనకి నార్మల్ పిల్లోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. నార్మల్ పిల్లోస్ అంటే వితౌట్ ఎల్ఈడి లైటింగ్ రాకుండా వస్తుంది. సో దీంట్లో మనకి హార్ట్ షేప్, తర్వాత స్క్వేర్ షేప్ ఉన్నాయి. సో
ఐతే చూపించాను ఇంకా సాటిన్ పిల్లో ఉంటుంది సాటిన్ అనేది నార్మల్ బేసిక్ పిల్లో అన్నమాట సో ఇప్పుడైతే మీకు మ్యాజిక్ తర్వాత వచ్చేసి సాటిన్ తర్వాత ఎల్ఈడి పిల్లో నార్మల్ పిల్లో ఇలా ఫోర్ టైప్స్ అనేవి పిల్లోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇది వచ్చేసి ప్రింటెడ్ పర్సెస్ అన్నమాట సో మనం ఇక్కడ ఏదైతే వైట్ స్పేస్ కనిపిస్తుందో ఈ స్పేస్లో మనం టెక్స్ట్ కానీ లేకపోతే ఫోటో కానీ ప్రింట్ అనేది చేసుకోవచ్చు ఇది లేడీస్ యూస్ చేస్తారు కదా నార్మల్ పర్సెస్ అన్నమాట సో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మన దగ్గర పర్సెస్ అన్నమాట ఫోటో పర్సెస్ మనకి టూ వెరైటీస్ ఉన్నాయి పర్సెస్లో సో ఇది వచ్చేసి ఇక్కడ మీకు చూసినట్లయితే పజిల్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో దీని మీద కూడా మనం ప్రింటింగ్ అనేది వేసుకోవచ్చు ఇది మన దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి అనమాట అంటే హార్ట్ షేప్ ఉంది తర్వాత రెక్టాంగిల్ షేప్ ఉంది ఫ్రెండ్స్ సో ఈ టూ షేప్స్ అనేవి ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర స్టాక్ ఇంకా కస్టమైజ్డ్ కీ చైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కస్టమైజ్డ్ కీ చైన్స్లో త్రీ టైప్స్ ఉన్నాయి ఎక్రోలిక్ కీ చైన్స్ అని చెప్పి ఇంకా తర్వాత వచ్చేసి ఎండిఎఫ్ కీ చైన్స్ నార్మల్ కీ చైన్స్ ఇది వచ్చేసి ఎండిఎఫ్ కీ చైన్ అనమాట సో గ్లిటర్ వస్తుంది అనమాట దీనికి ఎఫెక్ట్ సో ఇది వచ్చేసి కస్టమైజ్డ్ మనం ఇలాంటివి మన దగ్గర చాలా షేప్స్ వెరైటీస్ ఉన్నాయి గిటారు హార్ట్ తర్వాత రెక్టాంగిల్ స్క్వేర్ అలా చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఇమేజెస్ కూడా క్లియర్గా పెట్టడం జరుగుతుంది వీడియోలో సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మనకు వచ్చేసి టైల్ ప్రింటింగ్ అనమాట ఇది యాక్చువల్గా వచ్చేసి సబ్లిమేషన్ టైల్ అంటారు సో టైలు మామూలుగా మనకి టైల్స్ ఉంటాయి కదా సో అలానే ఉంటుంది సో ఇది టైలు చూడండి మేము ఇది ప్రింట్అవుట్ చేసాము ఇక్కడ మనము ఎవరిదైనా ప్రింట్అవుట్ అనేది చేసుకోవచ్చు నేను జస్ట్ వాడ్ చేసాను ఇలానే ఉంటుంది అనమాట మనకి టైల్ మీద ప్రింటింగ్ సో టైల్స్ మీద తర్వాత గ్లాసెస్ మీద కూడా ప్రింటింగ్ అనేది మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర ల్యాంప్స్ అనమాట రొటేటింగ్ ల్యాంప్స్ అనమాట ఇది ఎవరైనా అంటే వ్యాలంటైన్ గిఫ్ట్ కానీ లేకపోతే మ్యారేజ్ గిఫ్ట్గా కూడా మనం ఇవ్వచ్చు ఇంకా మనకి యానివర్సరీ ఇంకా వెడ్డింగ్ యానివర్సరీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ల్యాంప్ అనమాట అంటే లైటింగ్ వస్తుంది సో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ హార్ట్ షేప్ ఏదైతే అది ఉందో అది రొటేట్ అవుతూ ఉంటుంది మనము కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది ల్యాంప్లో యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఫోటో కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి టూ ఫోటోస్ అనేది దీని మీద వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర మ్యాజిక్ మిర్రర్ అనమాట సో ఈ మ్యాజిక్ మిర్రర్ అంటే ఇది కూడా సేమ్ అనమాట కాకపోతే కొంచెం డిఫర్ ఉంది సో దీంట్లో కూడా మనకి మిర్రర్ లాగా కనిపిస్తుంది బయటికి బట్ వన్స్ మనం దీనికి బ్యాటరీ ఆప్షన్ ఉంది టూ ఆప్షన్స్ ఉన్నాయి పవర్ ఆప్షన్ ఉంది సో మనం బ్యాటరీ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాటరీ పెట్టుకునేకి ఉన్నది ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న బటన్ అనేది ఉంది మీకు కనిపిస్తున్నదా సో ఇది అయితే ప్రెస్ చేసినట్లయితే మనకి ఆన్ ఆఫ్ అనేది అవుతుంది సో మనము దీనికి ప్లేసింగ్ అనమాట ఇది ఫోటోని ఇక్కడ ప్రింట్అవుట్ చేసుకొని ఈ ఫోటో అనేది ఇక్కడ పెట్టేసి మళ్ళీ మనం క్లోజ్ అవుట్ చేసుకోవచ్చు దీన్ని సో వన్స్ మనం ఫోటో పెట్టి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం లైటింగ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకున్నప్పుడు లైట్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది వన్స్ లైట్ మనం ఆఫ్ చేసినట్లయితే ఫోటో అనేది డిస్ప్లే కాదు జస్ట్ నార్మల్ మిర్రర్ లాగా కూడా ఇది ఉంటుంది అనమాట సో మనం రెండుగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రెండ్స్ ఇది మ్యాజిక్ మిర్రరు సో ఈ మ్యాజిక్ మిర్రర్లో మనకి టూ షేప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి స్క్వేర్ రౌండ్ ఉంది ఇంకొకటి వచ్చేసి మనకి హాట్ ఉంది ఫ్రెండ్స్ టూ షేప్స్ ఉన్నాయి ప్రింటెడ్ మళ్ళా తీసుకుంది సో ఇది గ్లాస్ అనమాట ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో మీరు చూస్తున్నారుగా ఇలా గ్లాస్ ఉంటుంది సో మనకి దీని మీద కొంచెం ఎంబోజ్డ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట బార్డర్స్లో దీని మీద కూడా మనం ఫోటో అనేది ప్రింట్ చేసుకోవచ్చు అది కూడా నేను మీకు మళ్ళీ ప్రింట్ అన్ని ప్రింటెడ్ ఐటమ్ మళ్ళీ ఒక వీడియో అనేది నేను పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది జస్ట్ వితౌట్ ప్రింట్ చూపిస్తున్నాను సో ఇది దీని మీద కూడా మనము టైల్స్ మీద తర్వాత గ్లాస్ మీద కూడా ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది చాలా మంచిగా డిఫరెంట్ ఎఫెక్ట్ క్లాసిక్ ఎఫెక్ట్ అనేది మాత్రం దీనిలో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ప్రింటెడ్ ఐటమ్ అయితే మీకు షేర్ చేస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఏమంటే ఇది వచ్చేసి టైటిల్ ఫ్రేమ్స్ అంటాం అన్నమాట దీన్ని
ఐటిల్ ఫ్రేమ్స్ అంటే బర్త్డేస్కి కపుల్స్కి, తర్వాత వచ్చేసి మనకి మ్యారేజ్ యానివర్సరీస్కి ఉన్నాయి మన దగ్గర స్టాక్. సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది అనమాట ఇది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇలాంటి దాంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది బెస్ట్ కపుల్స్, ఫ్రెండ్స్, తర్వాత యానివర్సరీకి గిఫ్ట్స్ అనేవి మనం దీని ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా మనకి డిఫరెంట్ ఈ దీనిలోనే ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అవి కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇది అనమాట దీంట్లో మనకి ఇక్కడ హార్ట్ షేప్ ఉంటుంది. ఈ హార్ట్ షేప్లో మనకి ప్రింటింగ్ అనేది వస్తుంది. సేమ్ ఇంతకుముందు చూపించినట్లే వైట్ టైల్ అనేది వస్తుంది, వైట్ టైప్ ఇక్కడ. సో దాని మీద మనకి ప్రింటింగ్ అనేది ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట లుక్ అనేది ఫైనల్గా. సో ప్రింటింగ్ అయింది అని మళ్ళీ మీకు షేర్ చేస్తాను అనుకుంటుంది. అప్పుడు మీకు ఇంకా కొంచెం డెప్త్గా అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కంటెంట్ అనేది వస్తుంది. ఇంకా మనకి టైల్ ఉంది అంటే ఇది స్టోన్ అనమాట. టైల్స్ గ్లాసెస్ చెప్పాను కదా, ఇది స్టోన్. సో ఇది మార్బల్ స్టోన్ టైప్ ఉందన్నమాట మనకి. ఇవి స్టాండీస్ అనమాట. ఇలా ఉంటుంది స్టాండీ, ప్రతి ఒక్కదానికి ఇదే స్టాండీ, సేమ్ స్టాండీ వస్తుంది. టైల్స్ కానీ లేకపోతే గ్లాస్ ఐటమ్కి కానీ లేదా స్టోన్ ఐటమ్కి సేమ్ స్టాండీ వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇది రాక్. సో మనకి ఇప్పుడు దీంట్లో కూడా 2 షేప్స్ ఉంటాయి. మనకి ఒకటి స్క్వేర్ ఉంటుంది, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి హార్ట్ షేప్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ దీని మీద కూడా మనకి క్లాసిక్ లుక్ ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం వెయిట్ ఉంటుంది ప్రోడక్ట్ అనేది, బట్ స్టాండర్డ్గా ఉంటుంది ప్రోడక్ట్. సో చాలా మంచి క్లాసిక్ లుక్ అనేది దీని మీద కూడా గ్లాస్ మీద కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రాక్ ప్రింటింగ్ అనమాట, మార్బుల్స్ రాక్స్ ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటుంది ఇది. ఇంకా మనకి టీషర్ట్స్ ప్రింటింగ్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. టీషర్ట్స్ మీద కూడా మనం కస్టమైజ్డ్ అంటే నేమ్ కానీ, లోగో కానీ, లేకపోతే ఫొటోస్ కానీ కూడా మనం ప్రింటింగ్ అనేది చేయబడుతుంది. టీషర్ట్స్ సబ్మిషన్ మాస్క్స్ సబ్మిషన్ అంటే సారీ ప్రింటెడ్ టీషర్ట్స్తో పాటు మనకి మాస్క్ కూడా ఉంటుంది. మాస్క్ తర్వాత క్లాత్స్ అనమాట, వాల్ క్లాత్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు ఏదైతే మీకు కావాలి అని మీరు అనుకుంటున్నారో మనము అవన్నీ ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది త్రూ వాట్సాప్. మీరు ఒకసారి నాకు జస్ట్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏంటి అనేది పిన్ చేసినట్లయితే ఫర్దర్గా ప్రాసెస్ అనేది వాట్సాప్ ద్వారానే మొత్తం అప్ టు డేట్ మనం దాన్ని చేసుకుంటాము. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్రెండ్స్ యాక్చువల్గా దీంట్లో ఇంకా 2 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో వన్స్ నేను శాంపిల్స్ ఒకసారి ప్రింటెడ్ అయిన తర్వాత మీకు అది షేర్ చేస్తాను. రొటేటింగ్ ల్యాంప్ అనమాట. రొటేటింగ్ ల్యాంప్ అంటే అది ఒక స్పీకర్ అనమాట. ఇప్పుడు గూగుల్ ఎలా స్పీకర్ ఉంటుందో సో అలానే ఉంటుంది సౌండ్ పాట్ అనుకోండి. సో దాని మీద కూడా మనకి ప్రింటింగ్ అనేది వేయబడుతుంది. సో దాంట్లో మనకి టచ్ చేసినప్పుడల్లా కలర్స్ అనేవి కూడా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది రొటేట్ అవుతూ ఉంటుంది, దాని మీద మనకి ఫొటోస్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి మనకి షాడో బాక్స్ అనేది ఉంటుంది. సో ఇది ప్రొజెక్టర్ లాగా పనిచేస్తుంది. మనం ప్రింటింగ్ వేసినది మనకి మొత్తం ఇల్లంతా ప్రొజెక్టర్ లాగా డిస్ప్లే అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా మంచిగా అంటే చాలా అట్రాక్టివ్ గిఫ్ట్స్ ఈ 2 లాస్ట్ ఏవైతే చెప్పాను అవి కూడా నేను మళ్ళీ అప్కమింగ్ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా మీరు బ్రీఫ్గా అయితే చూసారు కదా ఫ్రెండ్స్ నా ప్రోడక్ట్స్, నేను ఏమైతే వర్క్ చేస్తానో. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జస్ట్ మాకు డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఉంటుంది, మీరు దాన్ని పిన్ చేస్తే చాలండి. మొత్తం మేము ప్రాసెస్ అనేది మీకు నచ్చిన విధంలో మేము డిజైన్ చేయడము, ప్లస్ మీకు వన్స్ మీరు ఓకే చేసిన తర్వాత ప్రోడక్ట్ అనేది ప్రింటింగ్ పెడుతుంది మొత్తం అనేది మేము వాట్సాప్ త్రూ జరుగుతుంది. పేమెంట్ కూడా మామూలుగా ఆన్లైన్ గూగుల్ పే ఫోన్పే ఇలానే ఉంటుంది అనమాట. సో మీరు దాని ద్వారా మనం ప్రాసెస్ అనేది చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ మాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగితే మొత్తం మీకు ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గివ్ మీ అన్ ఆర్డర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.